మరి అంత తక్కువకి ఈజీగా వైద్యం చేయాలనుకున్న ఫరి సడన్గా రాజకీయాల వైపు అంటే ఇక్కడ రెండు కోణాలు ఉంటాయండి మార్కెట్లో మామూలుగా ఫేమ్ అవ్వడానికి ఇవాళ ఇన్స్టా రీల్స్ చూడండి మీరు పిచ్చి పిచ్చిగా చేసి ఊరికే నా ఫాలోవర్స్ పెరిగితే నేను ఫేమ్ అయిపోయాను అనుకునేటోళ్ళు ఉంటారు ఇంకొక కోణం ఉంటుంది రాజకీయాలకి ప్రజలకి మధ్యలో మేము ఏదో సేవ చేస్తున్నాం అనే యాంగిల్లో ఫేమ్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు కొంతమంది ఆ ఫేమ్ని రాజకీయాలకు యాప్ట్ చేసి ఎలాగలగ టర్న్ తీసుకొని వెళ్ళిపోవాలని కొంతమంది లక్ష్యాలు ఉంటాయి ఇప్పుడు డాక్టర్ ఫరీ లక్ష్యం ఏమన్నా అట్లుందా నాకు మధ్యలో పొలిటికల్గా ఏమి కాదు మా తాత దగ్గర నుంచి పొలిటికల్ ఉంది మా తాత పొలిటీషియన్ తర్వాత మా నాన్నగారు అదొక డర్టీ చెత్త పాలిటిక్స్ అవి అని చెప్పేసి మా నాన్నగారు వెళ్ళలేదు బట్ హీజ్ అన్ ఇండివిజువల్ ఎన్జిఓ అనమాట మీరు మా ఏరియాలోకి వచ్చి ఎవరైనా మంచి మంచి పేరు చెప్పమంటే మా నాన్నగారు పేరే చెప్తారు సర్వీస్కి ప్రతి దానికి ముందు ఉంటారు ఆయన దగ్గర నుంచి సర్వీస్ అంతా వచ్చింది మా తాత దగ్గర నుంచి ఆ పొలిటికల్ థాట్స్ వచ్చాయి ఇప్పుడు మీరే ఆలోచించండి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేను సర్వీస్ యాక్టివిటీస్ ఎంబీబీఎస్ చదువుతున్నప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళడం ఆర్ఫనేజ్కి వెళ్ళడం బుక్స్ ఇవ్వడం ఫుడ్ డొనేషన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ చేశారు అప్పుడు నాకు ఏం ఐడియా ఉంటుంది ఎంబీబీఎస్లో రేపు పొలిటికల్కి రావాలంటే ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఇలా రావాలని నో ఐడియా కదా ఆ టెన్ రూపీస్ అన్నది కూడా థాట్ అలా వచ్చేసింది ఆ త టెన్ రూపీస్ అంత ఫేమస్ అవుతుందని కూడా నాకు తెలియదు అనమాట అప్పటివరకు వరకు నాకు తెలియదు రాజశేఖర రెడ్డి గారు రూపాయికి చేశారు అని కూడా ఆ పది రూపాయలదే అయ్యాకే నాకు రాజశేఖర రెడ్డి గారు రూపాయికి చేశారు ఖలీల్ భాష గారు ఫస్ట్లో టూ రూపీస్ చేశారు ఇలాంటివన్నీ తర్వాత తర్వాత బయటికి వచ్చాయి కొంతమంది దీన్ని పొలిటికల్ స్టంట్ అనుకుంటారు అబ్జల్యూట్లీ రాంగ్ నేను ఓపెన్గా చెప్తున్నా పొలిటికల్గా రావాలంటే సర్వీస్ మీద మీరు రాలేరు మీ వెనకాల ఓన్లీ మనీ మాత్రమే ఉండాలి ఆ మనీ మీరు ఇప్పుడు కష్టంతో సంపాదించారనుకోండి పొలిటికల్గా పిచ్చ విచ్చల విడిగా ఖర్చు పెట్టలేము పొలిటికల్లో లో విడిగా కచ్ పెట్టాలి ఆ మనీ ఇంకా ఎయిర్ రూట్స్ లో రావాలో ఆలోచించుకోండి గుండాయిజాలు చేస్తారో కబ్జాలు చేస్తారో లేదు లేదు ఫరీగర్ చెప్పిరణ అది ఫైనల్ కాదు సింపతి మీద కూడా రావచ్చు ఎవడున్నాడండి సింపతి మీద ఓట్లేసేందుకు రారండి ఒక్క పొలిటిషన్ని చూపించండి ఒక్కల్ని చూపించండి చాలా మంది వచ్చారు చాలా మంది చాలా ఫేమయారు కూడా ఫేమ్ అవలేదు ఫేమ్ అయితే అవ్వలేదు డబ్బులు లేకుండా ముందుకొచ్చి ఏదో ఇప్పుడు మీరు చూడండి వంద మంది లేదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది లేదని అర్థం జగన్మోహన్ రెడ్డి పాలనలో చూడండి మీరు కూడా సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ అవార్డు ఫంక్షన్స్ జరుగుతున్నాయి రెండు వేలు పదివేలు తీసుకుని మీకు అవార్డులు ఇచ్చేస్తున్నారు డాక్టరేట్లు పదివేలు ఇరవై వేలు సో అమ్మేస్తున్నారు అక్కడ ఏమవుతుంది ఒక పది మంది దగ్గర డబ్బులు తీసుకుంటారు రెండు సిన్సియర్ వర్క్ చేసే వాళ్ళని పిలుస్తారు ఈ ఇద్దరు సర్వీస్ చేసే వాళ్ళని అయితే ఓహో వీళ్ళు కూడా ఈ పది మీద కూడా సర్వీస్ చేసేవాళ్ళు అనిపించుకోవాలి అని ఇప్పుడు ఎక్కడో ఏదో బ్యాలెన్స్ తగ్గి ఏ ఎస్సీ సీటో మైనార్టీ సీటో ఏ డబ్బులు లేని చోట ఎక్కడో అరే ఒకరిని పెడితే మన పార్టీ నేమ్ వస్తుంది అన్నప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తారు కానీ వితౌట్ మనీ దిస్ టైం ఆంధ్రాలో మనీ లేకుండా పాలిటిక్స్ జరగవు ఎలక్షన్స్ అన్నది ఓవరాల్ మనీ మీద నడుస్తాయి అది ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా అటువంటి అప్పుడు మీరు ఎందుకు పొలిటికల్ వేదికలు ఎక్కాలి నేను పొలిటిక్స్ లో లేను కదా మీరు ఒక ఇంటర్వ్యూ పబ్లిక్ ఆస్పెక్ట్ లో పబ్లిక్ తరపు నుంచి నారా లోకేష్ ఇంటర్వ్యూ చేసారు నేను క్వశ్చన్ చేశాను ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఐ లవ్ అన్నమాట ఆయన నేను మాట్లాడే విధానం అదంతా ఆయనకు నచ్చింది నచ్చి వాళ్ళ టీమ్స్ ఉంటాయి కదా మేడం మీరు వచ్చేయాలి ఇలా అది మైనార్టీ ప్రోగ్రామ్ మైనార్టీస్లో ఇంత బాగా తెలుగు మాట్లాడే అమ్మాయి వాళ్ళకి దొరకలేదు బై గాడ్స్ గ్రేస్ నేను దొరికాను సో అలా స్టేజ్ మీద కర్నూల్లో ఈవెంట్ బాగా జరిగింది సో నా యాంకరింగ్ హోస్టింగ్ నచ్చి లోకేష్ గారు సెకండ్ ఛాన్స్ నెల్లూరులో కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినా నేను జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా ఐఎమ్ నాట్ అలా ఏం లేదు జస్ట్ అంటే నువ్వు ప్రజల తరఫున ప్రతినిధిగా వెళ్ళలేదు యాంకర్గా వెళ్ళలేదు అంతే హోస్టింగ్ క్వశ్చన్స్ చేయడానికి అవి పబ్లిక్ ఆ మీ జస్ట్ లైక్ యువర్ యువర్ లైక్ పబ్లిక్ క్వశ్చన్స్ అదే నేను అడిగేది అంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారు మైనార్టీస్ వైపు ఉన్నాం కాబట్టి మనం అడిగిందే క్వశ్చన్ అనే ఒక ధోరణి ఏమన్నా పబ్లిక్ క్వశ్చన్స్ దాంట్లో రెండు మూడు నా పర్సనల్ క్వశ్చన్స్ చూసి రెండు మూడు అడగాలి కదండి అంత పెద్ద పర్సన్ ని మనం హోస్టింగ్ చేసేటప్పుడు మనకి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా సో పరా పరి సారీ పరి పర్వీన్ ప్రతిపక్షమా పాలకపక్షమా నేను ఏ పక్షం కాదండి ప్రజల పక్షమే నేను మరపు ప్రతిపక్షం కదా ప్రతిపక్షము ఇప్పుడు మీరు పాలిటిక్స్ ఎలా అయిపోయి చూడండి ప్రజల వైపు ఎవడు మాట్లాడట్లేదు రే నీ పర్సనల్ పాయింట్స్ ఏంటి రే నువ్వేం పీ ఇవే గొడవలు కానీ ప్రజలకు ఇది లేదు ప్రజలకు అది లేదని ఎవడు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు స్మృతి ఇరానీ గారు ఎవరు ఉన్నారు కదా ఆవిడ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు సిలిండర్ రేట్స్ పెరిగితే ఓ పెద్ద రాద్ధాంతం చేసి రచ్చలు చేసి గొడవలు చేసేశారు ఆవిడ బీజేపీ గవర్నమెంట్లో అంత రేట్ పెరిగితే నోటు తెరవలేదే ఆవిడ ఒకవేళ ప్రజల పక్షంలో ఉంటే ఆవిడ గెలిచాక పార్టీ అలాగే క్వశ్చన్ చేయాలి కదా ఆవిడ అడగలేదు దట్టు మాలాంటి లేడీస్కున్న టూ టూ లీవ్స్ కూడా తగ్గించండి అని చెప్పి ఇలాంటివి చేశారు సో తన ప్రజల పక్షం కాదు పార్టీ పక్షం వీళ్ళందరూ ప్రజల పక్షం ఎవరైతే ఉంటారో మనకు కావాల్సింది పొలిటీషియన్స్ కాదు లీడర్స్ అది ఎప్పుడైతే జనాలకు తెలిసిందో బాగుపడతారు అఫ్ కోర్స్ జనాలది తప్పు లేదులేండి ఇప్పుడు మంచి వాళ్ళు లేరండి పాలిటిక్స్లో మంచి వాళ్ళని రానియరు కూడా ఈ వారసత్వ పాలిటిక్స్ అవి ఉంటాయి కొన్ని 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 డబ్బుల మీద నడుస్తుంటాయి నాలాంటి యువత చాలా మంది ఎనర్జెటిక్గా ఏదో చేంజ్ తీసుకొద్దాం సొసైటీలో అనుకుంటారు వాళ్ళకి ఛాన్సెస్ ఆఫర్స్ ఇవ్వని కూడా ఇవ్వరు వాళ్ళని దరిదాపుల్లో కూడా రానియరు